దేశంలో క్రిప్టో కరెన్సీలను గుర్తించేందుకు ఆర్బీఐ నుంచి నిరాకరిస్తూనే వస్తోంది వీటిలో మదుపు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు హెచ్చరించింది సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో పన్నులతో గిరాకీపై దెబ్బ కొట్టింది ఆ చర్యలే ఇప్పుడు మన భారతీయ మదుపర్లను రక్షించాయి ఏడాది క్రితం మూడు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్ విలువ ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది కస్టమర్ల ఉపసంహరణ తాకిడితో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీల్లో ఒకటైన ఎఫ్టీఎక్స్ దివాల తీసే పరిస్థితి తలెత్తింది అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా పరిగణిస్తున్న బిట్కాయిన్ ఓ దశలో పదహారు వేల డాలర్ల దిగువకు పడిపోయింది ప్రస్తుతం పదహారు వేల ఐదు వందల డాలర్లకు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది ఏడాది క్రితం ఇదే బిట్కాయిన్ అరవై తొమ్మిది వేల డాలర్ల వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు శాతం పాతనమైంది స్వయంగా ఎఫ్టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు శ్యామ్ బ్యాంకుమన్ ఫ్రైడ్ పదహారు బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు ఇది క్రిప్టో మదుపర్ల సెంటిమెంట్ ను పూర్తిగా దెబ్బతీసింది ఏడాది క్రితం మందిరి నోటా ప్రాచుర్యం పొందిన క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వాలు ఎలాంటి ఖచ్చితమైన వైఖరి ప్రకటించకపోవడంతో క్రమంగా సెంటిమెంటు దెబ్బతింటూ వచ్చింది దీనికి వడ్డీ రేట్ల పెంపు ఉక్రెయిన్ యుద్ధం ఇంధన ధరల సంక్షోభం చైనాలో లాక్డౌన్ల వంటి సవాళ్లు కూడా ఎదురు కావడంతో బొడదడుకులు కొనసాగుతూ వస్తున్నాయి తాజాగా ఎఫ్టిఎక్స్ పతనంతో క్రిప్టో పరిశ్రమలో ఉన్న లోపాలు ప్రస్ఫుటమయ్యాయి మదుపరులు ఒక్కసారిగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఎగబడుతున్నారు భారత్లో ఆర్బీఐ మొదట్నుంచి క్రిప్టో కరెన్సీలను వ్యతిరేకిస్తూ వస్తోంది వీటితో ఉన్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన భారత ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలపై ముప్పై శాతం పన్ను విధించింది డిజిటల్ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్ విధించింది అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు మాత్రం ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ లో స్పష్టం చేశారు ఇవి ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఫలితంగా పండు భారం అధికమై చాలా మంది క్రిప్టోల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు కొత్తగా మదుపు చేయడానికి వెనుకాడారు ప్రస్తుతం భారత్ లో పెట్టుబడుల్లో కేవలం మూడు శాతం మాత్రమే క్రిప్టోలో ఉన్నాయి మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాయి క్రిప్టో ఎక్స్ఛేంజ్ సంస్థలపై నియంత్రణ సంస్థలు సోదాలు జరిపాయి జీఎస్టీ ఎగవేసిన సంస్థలపై చర్యలకు దిగాయి ఈ చర్యల వల్లే ఇప్పుడు మన మదుపర్ల సంపద సురక్షితంగా ఉంది